హలో అండి, నేను మీ భావన. వెల్కమ్ టు మీ భావనతో ముచ్చట్లు. సో ఈరోజు మనం నేర్చుకోబోతున్నాము ఫ్యాబ్రిక్ పెయింటింగ్. సో చాలామంది క్లాత్ పెయింటింగ్ అలా అని కూడా అంటారు. సో దాన్ని మనం ఈజీగా ఎలా చేయాలో ఈరోజు నేర్చుకుందాం. సో దానికి కావాల్సినవి ఒక రింగ్, కర్చీఫ్ కానీ క్లాత్ కానీ మీ దగ్గర ఏది అవైలబుల్లో ఉంటే అది తీసుకోండి, అలాగే బ్రష్, ఇంకా ఫ్యాబ్రిక్ కలర్స్. సో ఫస్ట్ చూద్దాం ఏం చేయాలో. ఇప్పుడు ఫస్ట్ మనం ఒక రింగ్ తీసుకొని దాంట్లో మనం ఇప్పుడు నేను ఇక్కడ ఒక కర్చీఫ్ తీసుకొని దాన్ని ఫిట్ చేస్తున్నాను. సో ఆ ఫిట్టింగ్ అనేది మనం కరెక్ట్గా చేయాలి. మన దగ్గర ఏదైతే స్క్రూ ఉందో దాంతో టైట్ చేస్తూ అలాగే కర్చీఫ్ని మనం కరెక్ట్గా ఫిట్ చేసుకోవాలి. సో పైన మనకి ఎలాంటి ఫోల్డింగ్స్ లేకుండా నీట్గా క్లాత్ని బ్యాక్ సైడ్ నుంచి కొంచెం లాగుతూ నీట్గా అనేది చేసుకోవాలి. చూసారు కదండి, ఇప్పుడు నీట్గా వచ్చింది కదా. ఇప్పుడు మనము పెన్ తీసుకొని నార్మల్గా ఫ్రీ హ్యాండ్ డిజైన్ ఒకటి వేసుకుందాము. సో ఇక్కడ నేను ఒక ఫ్లవర్ అలాగే దాంతోపాటు లీవ్స్ అనేవి డ్రా చేస్తున్నాను. ఎవరైతే ఫస్ట్ టైం డ్రా చేస్తున్నారో వాళ్ళు నార్మల్గా ఒక పేపర్ పైన ఫస్ట్ ప్రాక్టీస్ చేసి తర్వాత డైరెక్ట్గా పెన్ తీసుకొని క్లాత్ పైన డ్రా చేయొచ్చు. చూసారు కదండి, సింపుల్గా ఇలా ఏదైనా ఒక ఫ్లవర్తో డిజైన్ అనేది వేసుకోవచ్చు. ఇప్పుడు మనం కలర్స్ ఎలా వేయాలో నేర్చుకుందాం. సో ఇక్కడ నేను ఫస్ట్ ఫ్లవర్ పెటల్కి కలర్ వేస్తున్నాను. సో ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ కలర్స్లో వైట్ కలర్ తీసుకొని హాఫ్ ఆఫ్ ది పెటల్ని నేను వైట్ కలర్తో ఫిల్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను మీకు నేర్పించేది షేడ్స్ కాబట్టి షేడింగ్ అనేది ఎలా వేయాలి, ఆ స్ట్రోక్స్ అనేవి ఎలా వేయాలో మనం నేర్చుకోవచ్చు. సో ఫస్ట్ ఏదైతే పెటల్ ఉందో ఆ పెటల్కి ఫస్ట్ బార్డర్ వేసి దాంట్లో కరెక్ట్గా హాఫ్ వరకు మనము వైట్ కలర్ అనేది ఫిల్ చేయాలి. సో ఫిల్ చేయడం కూడా మనం కొంచెం థిక్గా ఫిల్ చేస్తే నీట్గా వస్తుంది షేడ్. చూసారు కదండి, బేస్ మనం వైట్ తీసుకున్నాము. సో పెటల్కి హాఫ్ ఫిల్ చేశాక నేను బ్యాక్ ఫిల్ కలర్ తీసుకున్నాను. సో కలర్ మనం స్ట్రోక్స్ వేసే ముందు ఫస్ట్ బార్డర్కి మనము నీట్గా కలర్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు అదే కలర్ తీసుకొని మనం స్ట్రోక్స్ అనేవి ఎలా వేయాలో చూడాలి. సో కలర్లోకి బ్రష్ నీట్గా డిప్ చేసి లైన్స్ అనేవి డ్రా చేయాలి. సో లైన్స్ అనేవి మొత్తం స్ట్రెయిట్గా కార్నర్ వరకు డ్రా చేయొద్దు, జస్ట్ అలా స్టార్ట్ చేసి వదిలేయాలి. సో మనకి ఏదైతే వైట్ కలర్ మనం థిక్గా వేసామో దానిపైన మనకి లైట్ షేడ్ అనేది వస్తుంది. సో ఇప్పుడు చూసారు కదండి, ఒక పెటల్ ఎలా అయితే వేసామో అలాగే మిగతా పెటల్స్ కూడా వేసేస్తాను. చూసారు కదండి, హాఫ్ ఫ్లవర్ అనేది thank you.
చూసారు కదండి ఫ్లవర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం లీవ్స్ దగ్గరికి వద్దాం సో ఇక్కడ నేను లీవ్స్ కి డార్క్ గ్రీన్ కలర్ యూస్ చేస్తున్నాను ఏదైతే డ్రాయింగ్ అవుట్ లైన్ ఉందో కంప్లీట్ గా డ్రాయింగ్ అవుట్ లైన్ కి నేను డార్క్ గ్రీన్ కలర్ బోర్డర్ అనేది వేస్తున్నాను చూసారు కదండి డ్రాయింగ్ అవుట్ లైన్ ఏదైతే ఉందో అది మొత్తం డార్క్ గ్రీన్ కలర్ యూస్ చేసాము ఇప్పుడు మనము చిన్న లీవ్స్ నుంచి షేడ్స్ అనేవి ఎలా వేయాలో నేర్చుకుందాం సో ఇక్కడ నేను డార్క్ yellow కలర్ యూస్ చేస్తున్నాను సో అది కూడా సేమ్ మనం పెటల్స్ కి వేసినట్టుగా హాఫ్ లీఫ్ ని మొత్తం మనం డార్క్ yellow కలర్ ని ఫిల్ చేయాలి సో ఇప్పుడు మనం డార్క్ గ్రీన్ కలర్ తీసుకొని ఇందాక మనం పెటల్స్ కి వేసినట్టుగా లీవ్స్ కి కూడా అలాగే స్ట్రోక్స్ వేయాలి సో ఫస్ట్ లైట్ కలర్ స్ట్రోక్స్ వస్తాయి దాని తర్వాత మనం డార్క్ కలర్ తీసుకొని మళ్ళీ అదే విధంగా స్ట్రోక్స్ అనేవి వేసుకోవాలి అలా కంప్లీట్ గా లీఫ్ అనేది కవర్ అయిపోతుంది సో అలాగే మిగతా లీవ్స్ కూడా కలర్ వేసేసుకుందాం ఇప్పుడు మనం స్ట్రోక్స్ అనేవి స్టార్ట్ చేద్దాం ఇక్కడ కూడా డార్క్ గ్రీన్ యూస్ చేసి లైన్స్ అనేవి డ్రా చేయాలి సో లైన్ అనేది కంప్లీట్ గా డ్రా చేయకుండా ఎక్కడైతే బోర్డర్ ఉందో అక్కడి నుంచి స్టార్ట్ చేసి yellow కలర్ వైపు నార్మల్ గా లైన్స్ అనేవి వదిలేసేయాలి అప్పుడు మనకి షేడ్స్ అనేవి నీట్ గా వస్తాయి చూసారు కదండి లీఫ్ బాగుంది కదా ఇలాగే మరో లీఫ్ కూడా వేసేసాను సో చూడడానికి డిజైన్ చాలా బాగుంది కదండి సో ఇలాంటి డిజైన్స్ మీరు కర్చీఫ్ పైన గాని లేకపోతే సారీ బోర్డర్ పైన గాని అలానే ఈజీగా వేసుకోవచ్చు సో ఇలాంటి డిజైన్స్ మరెన్నో చూడాలి అని అనుకుంటున్నారా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ భావనతో ముచ్చట్లు సో ఇలాంటి డిజైన్స్ మరెన్నో మీ ముందుకు తీసుకొని రావడానికి ప్రయత్నిస్తాను సో దానికి మీ ఎంకరేజ్మెంట్ చాలా ముఖ్యం సో థ్యాంక్యూ ఎవ్రీవన్ థ్యాంక్యూ ఫర్ వాచింగ్ మీ భావనతో ముచ్చట్లు థ్యాంక్యూ గైస్